అగ్రి గోల్డ్ బాధితులు. చెప్పిన మాట ప్రకారం అగ్రి గోల్డ్ బాధితులకు 1,150 కోట్లు కేటాయిస్తాం. తద్వారా గవర్నమెంట్ లెక్కల ప్రకారం 13 లక్షల మంది బాధితులకు మేలు వెంటనే చేస్తాం. మిగిలిన వారికి త్వరితగతిన పరిష్కారం చూపించే దిశగా అడుగులు వేస్తాం. పట్టణ గృహ నిర్మాణం, పట్టణ గృహ నిర్మాణ పథకం కింద నిర్మించే ఒక్కొక్క ఇల్లు 300 అడుగులట. అడుగు 2,000తో పేదవారికి అమ్మారు. ఇందులో 3 లక్షల రూపాయలు పేదవాడి పేరుతో అప్పుగా రాసుకొని ఆ అప్పు భారం 20 ఏళ్ల పాటు నెల నెల 3,000 రూపాయలు తిరిగి కట్టాల్సిన పరిస్థితి ఆ పేదవాడికి ఉంది. ఆ అప్పు భారం ఆ పేదవాడి మీద పడకుండా రద్దు చేసి ఆ భారాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది.